నమస్కారం సుద్దాల దేవయ్య గారు. నమస్కారం సుద్దాల దేవయ్య గారు. మీరు చాలా అసంతృప్తిగా ఉన్నట్టుగా తెలుస్తోంది, ఏంటి మీ స్టాండ్ ఏంటి? 37 సంవత్సరాల నా రాజకీయ జీవితం ఇంత ఎదురు దెబ్బ ఎప్పుడు తగలలేదు. ఎప్పుడు నా టికెట్ ఇది, నేను ఎప్పుడు టికెట్ల కోసం పోయిన రోజులు ఉన్నాయి, నాలే టికెట్లు పంపించింది. కానీ ఈసారి కావలసుకొని ఒక కుట్ర పని నాకు టికెట్ రాకుండా చేసాను. ఎవరు కుట్ర పన్నారు సుద్దాలు సీట్ రాకుండా? నాకు మొదటి నుంచి పొన్నం ప్రభాకర్ నన్ను పార్టీలో తీసుకొచ్చారు, తెలుగుదేశం నుంచి కాంగ్రెస్ కి. మొన్న స్కోలింగ్ లో కూడా ప్రభాకర్ ఫోన్ చేసి దేవానన్ను వడ్డీ చూడకు నేను లేనా అని చెప్పిండు. ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవన్న మిషతో నా టికెట్ నిరాకరించిండు. దీంతో కాంగ్రెస్ నాయకులు అందరూ వస్తా ఉంది, మన జిల్లా నుంచి ఇద్దరు స్టేట్ లో ఏం లేదు. పొన్నం ప్రభాకరే పొందాం ప్రభాకర్ వల్ల నాకు టికెట్ రాలే. నన్ను ఢిల్లీకి పంపించాయని కరీంనగర్ ఉన్నాయా? నాతోటి కనీసం నేను వస్తాను మాట్లాడతాను, నాతోటేమో అన్న మనకే టికెట్, మనకే టికెట్ అని చెప్పినాడు. లోపలంతా జరిగేదంతా వేరే టికెట్ కోసం వీళ్ళు ప్రయత్నం చేసి వాళ్ళకి ఇప్పించారు. చాలా సంతోషం, చూద్దాం. నేను కూడా మా సహచరులతో మాట్లాడుతున్నా. నాకు ఇంతో వద్ద 37 ఏదో నువ్వు 3-4 కాన్ఫరెన్స్ ఉన్నావు, ప్రతి కాన్ఫరెన్స్ ఇంతో వద్ద ఒట్టున్నాయి కదా, నా సంగతి చూపిస్తా. మరి సుద్దాల దేవయ్య గారు, మీరు సెకండ్ లిస్ట్ లో కనుక నియోజకవర్గం మార్చి ఇస్తే మీరు సిద్ధంగా ఉన్నారా అందుకు? సెకండ్ లిస్ట్ లో వస్తుందని ఎట్లా, ఫస్ట్ లిస్ట్ లో అనౌన్స్ అయింది, మీరు అనౌన్స్ అయినాక మళ్ళీ మార్చుతారా? సెకండ్ లిస్ట్ లో అయినా మీకు వేరే నియోజకవర్గం ఇస్తే సెకండ్ లిస్ట్ ఏమి ఇస్తారు వాళ్ళు? ఒకసారి టికెట్ ఆశించిన రాకపోయే వరకు నాకు ఎట్లా నిరాశ ఉంటది, ఆవేదన ఉంటది. 37 ఏళ్ళలో నాకు ఎప్పుడు జరగలేదు. ప్రభాకర్ తను పార్టీలో తీసుకొచ్చి నేను వేరే పార్టీకి పోతాంటే పార్టీకి వద్దని ఈ పార్టీలో తీసుకొచ్చి నాకు ఈ గుణపాఠం చెప్పింది. మీరు ముందే ఊహించలేకపోయారా సుద్దాల దేవయ్య గారు మీకు సీటు రాదు, మీకు అన్యాయం జరుగుతుందని? ఎవరు మొదటి నుంచి నాకు లేదు, మొదటి నుంచి నాకు మీకే మీకే అన్నాడు. ప్రభాకర్ కూడా నీకే చెప్తున్నానా, నేను ఎవరికి చేయన్నాడు. ఈ మాట కూడా అన్నాడు, మాలా అయితే మీరు, మాది అయితే నాగశేఖర్, నేను వేరేళ్ళకి చెయ్య అన్నాడు. నాతోటి ఒక 2-3 సార్లు అన్నాడు ఆ మాటగా. నన్ను ఢిల్లీ పంపించాను కరీంనగర్ కూర్చున్నాడు అంటే అర్థం చేసుకోండి. మరి మీరు ఏమైనా టీపీసీసీ అధ్యక్షుడితో ఏమైనా కలిసి అవకాశాలు కనబడుతున్నాయా? నేను ఢిల్లీలో ఆయన కోసం 2 రోజులు వెయిట్ చేసిన. ఢిల్లీలో ఉంటే పొన్నం ప్రభాకర్ ఆయన కలిసి రమ్మన్నాడు, కలిసి వస్తే 3 రోజులు వెయిట్ చేసిన ఆయన కోసం. దుబాయ్ పోయిన రోజు తెల్లారి హైదరాబాద్ వచ్చింది, నిన్న ఢిల్లీ వచ్చింది. కానీ ఢిల్లీలో ఆయన చాలా బిజీ ఉండే, కలిసే పరిస్థితి లేదు. మరి అలాంటి కలవకుండా అక్కడి నుంచి హామీ రాకుండా ఇప్పుడు మీరు తీసుకునే నిర్ణయం తొందరపాటు చర్య అనుకోవట్లేదా? తొందరపాటు అంటే ఇప్పుడు నా టికెట్ మించింది ఏం లేదయ్యా. ప్రజల దగ్గరికి పోతా, ప్రజల 37 ఏళ్ళు ప్రజలకు సేవ చేసిన, డబ్బులు సంపాదించలే, ఇల్లు అమ్ముకున్నా, భూములు అమ్ముకున్నా, అన్ని అమ్ముకున్నా. ఇప్పుడు నాకు ఇప్పుడు చేసేది ఏం లేదు. వాళ్ళు కనీసం నాకు పిలిచి చెప్పాలి కదా, మరి దేవయ్య గారు మీరు మరి సీనియరు, మీకు మేము ఇవ్వలేకపోతున్నాం అని చెప్పాలి కదా. ఎప్పుడు కూడా చెప్పే ప్రయత్నం చేయలేదు. దాన్ని బట్టి వాళ్ళు నన్ను అవమానపరిచినారు కాబట్టి నేను ఇంకా వేరే విషయం ఆలోచిస్తున్నా. అందరు మా మిత్రులతో కూర్చున్నా ఏదో ఒక నిర్ణయం తీసుకుంటా. సుద్దాల దేవయ్య గారు, మీరు మళ్ళీ పొన్నం ప్రభాకర్ ఏమైనా మాట్లాడారా? ఆయన మీకేమో మళ్ళీ ఫోన్ అందుబాటులోకి వచ్చారా? నిన్న మాట్లాడి చెప్పినా, నిన్న కూడా మాట్లాడినా ఫోన్ లో. ఇవాళ మా టికెట్ వచ్చినాక ఇంకా ఏం మాట్లాడేదే ఉంటది? ఇప్పుడు మీకు అందరికీ తెలుసు, నేను 37 ఏళ్ళు ఎవరికి బీక్ మంగి పనిచేయలే, ప్రజలకు బీక్ మంగిన కానీ ఇంకోటి మంగలే. ఈవిడ గారికి దాన్ని అలవెట్టి మరి బతికాడు కూడా నాతోటి కాదు, డబ్బులు ఇచ్చుడు కాదు, బతికాడు నాతోటి కాదు. నేను ప్రజల్లో పోతా, ప్రజల్లో ఉంటా, ప్రజలకే అడుగుతా. వాళ్ళు పోటీ చేయమంటే పోటీ చేస్తా, లేదంటే వదిలేస్తా. ఏంటి మరి మీ భవిష్యత్ కార్యాచరణ ఏంటి దేవయ్య గారు? ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలతో మాట్లాడతా, వాళ్ళు పోటీ చేయమంటే పోటీ చేస్తా, ఇండిపెండెంట్ గానా ఇంకేదన్నా పార్టీ మీదనా, లేదంటే ఒప్పుకుంటా వాళ్ళదంటే. అంతేకాని వేరే పార్టీకి మారే ఆలోచన కనబడుతుందా మీ దృష్టిలో? అది మా సహచరులందరి అభిప్రాయం మేరకు అభిప్రాయం తీసుకున్న తర్వాత నిర్ణయం తీసుకుంటా. ఇంకా మాట్లాడుతున్నాం, రేపు కరీంనగర్ వస్తా, కరీంనగర్ కూడా మా వాళ్ళందరూ పిలుస్తా, నా సన్నిహితులు, నా సేవాభిలాషులు అందరూ పిలుస్తా, మాట్లాడి నిర్ణయం తీసుకుంటా. మిమ్మల్ని బుజ్జగించడానికి ఏమైనా అధిష్టానం ప్రయత్నాలను ప్రారంభించిందా? ఎవరైనా మీకు టచ్ లోకి వచ్చారా? ఎవరు రాలే. అంటే గంత అదున్నది నా మీద వాళ్ళకి, ఇక మళ్ళా నేను వాళ్ళతో మాట్లాడు చేసాడు ఏముంటది. పోయిన ఢిల్లీ స్థాయిలో మీకు ఎవరైనా అడ్డం పడ్డారా?
ఢిల్లీ ఇక్కడ నుంచి అందరు కాదు అందరూ కట్ట కట్టుకొని కొన్ని పేరు చెప్పినాక ఢిల్లీలో అడ్డమట్టేవాళ్ళు. ఇప్పుడు ఒక్కటే మీకు నన్ను ఎంత నిర్లక్ష్యం చేసిందంటే మేడిపల్లి సత్యం కియర్ టికెట్ నాకు అభ్యంతరం లేదు. మేడిపల్లి సత్యమే అర్హుడు అని రెండో పేరని పెట్టాలి కదా, నాది రెండో పేరు కూడా లేదు అంటే ఇక్కడ కింది నుంచి పైదాకా అందరూ ఒకటైండ్రు. మన జిల్లా నాయకులు గాని తర్వాత ఇక్కడ ఉండే రాష్ట్ర నాయకులు గాని కేంద్రం నుంచి వచ్చిన వాళ్ళంతా ఒక్కటై యునాన్ మాత్రం ఒక్క పేరు పంపిండ్రు. అప్పుడు పొన్నం ప్రభాకర్ అయితే మరి మా దేవన్ ఉన్నాడు, మా దేవన్న పేరు కూడా పెట్టు అనాలి కదా. ఆ మాట అనకపోతే ఆయన అనకపోవడానికి కారణం ఆయన కూడా కుమ్ముక్కైంది వీళ్ళతోటి. పొన్నం ప్రభాకర్ కాకుండా ఇంకెవరు మీకు అడ్డం పడ్డారు సుద్దాల దేవయ్య గారు? పొన్నం ప్రభాకర్ నోరు ఇంకా జిల్లా నుంచి ఒక్కళ్ళు ఇద్దరు నాయకులు మంది వాళ్ళ పేర్లు అవసరం లేదు. నాకు పొన్నం ప్రభాకర్ బాధ్యత ఎందుకంటున్నా అంటే ఆయన పార్టీలో తీసుకొచ్చింది కాబట్టి ఆయన్ని అడుగుతున్నా. ఇంకా వేరే నన్ను పార్టీలో తీసుకురాలి, వాళ్ళు వాళ్ళు ఇష్టం వాళ్ళు ఏమన్నా చేసుకోరు. కానీ పొన్నం ప్రభాకర్ చేయొద్దు కదా, నన్ను పార్టీలో తీసుకొచ్చిన వాడు ఆయన. పోనీ మళ్ళీ దీని గురించి ఏమైనా మళ్ళీ ఇవాళ ఏమైనా మీరు ఏమైనా మాట్లాడారు మళ్ళీ పొన్నం ప్రభాకర్ తోటి ఏమైనా ఫోన్ చేసి మాట్లాడారా? నేనేం మాట్లాడారు, టికెట్ ఏమైనా ఉంటే ఇంకా మాట్లాడే ఉంటది. ఆయన ఆలోచన ఆయన చేసి ఉండి, నా ఆలోచన నేను చెప్తా. అంటే దీన్ని బట్టి చూస్తుంటే కాంగ్రెస్ పార్టీ టికెట్ల కేటాయింపుల్లో సీనియర్లకు అన్యాయం చేసింది, సముచిత స్థానం కల్పించలేదని మీరు అనుకుంటున్నారా? అనుకుంటున్నా, బాధపడుతున్నా, ఆవేదన చెందుతున్నా. పోనీ నిన్న ప్రకటించిన టికెట్ల కేటాయింపుపై మీ అభిప్రాయం ఏంటి చెప్పండి. ఓవరాల్ గా చూసుకుంటే మీకు అన్యాయం జరిగిందని మీరు అంటున్నారు, మిగతా వాళ్ళలో కూడా అలా అదే పరిస్థితి కనబడుతుంది అంటున్నారా? నేను వేరే సంగతి నాకు ఎందుకు, నా సంగతే అంటున్నా. ఇప్పుడు నేను ఎవరికి ఎందుకు టికెట్ ఇస్తున్నాను అధికారం నాకు లేదు, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం అనేది కేంద్ర నాయకత్వం అని వాళ్ళు ఇచ్చిన నిర్ణయించిన పేర్లు. కానీ ఇక్కడ నాకు జరిగింది ఏంటంటే నేను సీనియర్ నాయకు ఉండగా కూడా వాళ్ళందరూ కలిసి ఒకటే పేరు ఇరాన్ మాకు పప్పుట్లో అర్థమే ఉంది, దాన్ని ఎవరు కుమ్ముక్కైండ్రు, ఎవరు లాలుచిపడరు. నా పేరంతా కలిసి నా పేరన్న పెట్టాలి కదా. నేను మాజీ మంత్రిని, పోయినసారి ఎమ్మెల్యేగా ఉన్నా అదే కాన్స్టిట్యూన్సీకి, 2014లో పోటీ చేసిన, ఇవన్నీ ఉండగా నా పేరు పెట్టకపోవడానికి కారణం కుట్ర కాదా? ఆ కుట్రకు నన్ను బలిపశువు చేసినప్పుడు నేను నా సంగతి ఎదురు చూస్తా. సార్ మీరు ఏం చేయబోతున్నారు ఇప్పుడు సుద్దాల దేవయ్య గారు? ఇప్పుడు ఇంకా నిర్ణయం చేసుకోలేదు, చేసుకుంటాను. మా వాళ్ళందరితో మాట్లాడినాక నిర్ణయం తీసుకుంటా. రెబల్ గా మీరు వేయబోతున్నారా? అది మా వాళ్ళందరి నిర్ణయం మేరకే. సో నియోజకవర్గంలో మీకు పట్టు ఎక్కడెక్కడ ఉందని మీరు అనుకుంటున్నారు? మీ నియోజకవర్గంలో అన్ని మండలాల్లో పట్టు ఉంది, ఎక్కడెక్కడ ఏం లేదు. పోనీ మీకు కాకుండా వేరే అతను మీరు టికెట్ ఇచ్చారు, అతను ఏ రకంగా అర్హుడు కాదో మీరు ఏమైనా చెప్పగలరా? నేను అర్హుడు కాదంట లేను, రాజకీయ అనుభవం ఏమున్నది అని అడుగుతున్నా. అర్హుడు ఎవడైనా అర్హుడే, ఎమ్మెల్యే టికెట్ ఎవడైనా అడగచ్చు. నాకంటే ఆయన కొన్ని క్వాలిఫికేషన్స్ ఏంది? నేను 3 సార్లు ఎమ్మెల్యే జిల్లాలో హైయెస్ట్ మెజార్టీ, జిల్లా పరిషత్ చైర్మన్ హైయెస్ట్ మెజార్టీతో గెలిచిన, 2 సార్లు మంత్రి చేసిన, జిల్లా కోసం పాటుపడ్డ కానీ పైసలు చంపేయలేదు, ఉన్నాయి అమ్ముకున్నా, ఇల్లు కూడా అమ్ముకున్నా. అది పైసలు లేవన్నది ఒక మిషన్ తోటి దాన్ని ఇంత చేసుడు ఎంతవరకు నిజం చెప్పండి. అలా మీకు కాంగ్రెస్ నేతలు గానీ వీళ్ళు చెప్పారా మీ దగ్గర డబ్బులు లేవు కాబట్టి మీకు సీట్ ఇవ్వట్లేదు అన్న మీకు ఇండికేషన్ పంపించారా? వాళ్ళకి అనుకున్నారు, అనుకోనే ఒక్కొని పేరు పెట్టారు. ఆయన దగ్గర డబ్బులు బాగున్నాయట, ఆయనే గెలిచిస్తాడట, సమర్థుడట, వీళ్ళందరూ కలిసి ఇరాన్వాసుగా పెట్టిండ్రు ఒకటే పేరు. అంటే లిస్ట్ ప్రకటించే వరకు మీ పేరు ఉంటుందని మీరు అనుకున్నారు? అనుకున్నా. కానీ లిస్ట్ లో పేరు లేనంత వరకు మీరు కూడా మీకు అన్యాయం జరగదని చెప్పి మీరు అనుకున్నారు? అనుకున్నా. సీనియర్లందరికీ, మాజీ మంత్రులందరికీ టికెట్ ఇచ్చారు, నా ఒక్కడికి ఎందుకు ఇవ్వలేదు? ఓకే, థ్యాంక్ యూ దేవయ్య గారు.